హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఆర్ట్ ఛానల్లో డ్రాయింగ్ వేయకుండా ఈవిడ కుంకుమ బొట్లు పెట్టుకుంటుంది ఏంటా అని చూస్తున్నారా? వచ్చేస్తున్నా అదే చెప్తున్నా. చూసారా ఈ కుంకుమ బర్ని ఎంత బాగుందో? చాలా వరకు మీరు చూసే ఉంటారు, అందరిళ్ళల్లో ఉండే కుంకుమ బర్నిలే ఇవి. దీన్ని అందంగా ఎలా అలంకరించుకోవాలి అనేదైతే ఈరోజు నేను చేసి చూపిస్తాను. బాగుంది కదా? మరిందుకు ఆలస్యం, చేసేద్దామా? వచ్చేయండి ఫ్రెండ్స్. చాలా వరకు మనం నోములు నోచినప్పుడు ఎవరైనా పేరెంట్ వాళ్ళకి ఇలాంటి కుంకుమ బర్రెల్ని పెట్టి ఇస్తూ ఉంటాం కదా. ఇందులో కుంకుమని నింపి పేరెంట్ వాళ్ళకి ఇవ్వడం సాంప్రదాయం, మన సాంప్రదాయాల్లో ఇలా ఉంటాయి. అయితే ఆల్మోస్ట్ మనకు కూడా చాలామంది ఇస్తూ ఉంటారు ఇలాంటివి. మన ఇళ్ళల్లో కనీసం ఒక 10 లాగైనా ఉంటాయి ఇలాంటి కుంకుమ బర్రెలు. ఇంత అందంగా ఇంత బాగా చేశారంటే కుండపల్లి బొమ్మలు అవి చేసేవాళ్ళే ఇవి కూడా చేస్తారన్నమాట. ఎక్కువగా మార్కెట్లో ఇవి అవసరం కనుక మనకి తక్కువ కాస్ట్కే ఇవి దొరుకుతాయి. 10 రూపీస్ నుంచి ఒక 50-100 వరకు కూడా ఉంటాయి. సైజుని బట్టి కాస్ట్ వేస్తారు. జస్ట్ వాళ్ళు మనకి కలర్ చేసి ఇస్తారన్నమాట. అది మనం ఏంటంటే ఇంత చక్కగా ఉండే ఈ కుంకుమ బర్ని ఇంకా అందంగా చేస్తూ డైలీ మనం ఇందులో కుంకుమ వేసి, అంటే మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు కుంకుమ ప్యాకెట్స్ తెచ్చేస్తుంటాం. ఏ దేవుడిదంటే ఆ దేవుడిది కదా. అలాంటప్పుడు ఆ కుంకుమని కూడా వేస్ట్ చేయకుండా వెంటనే టెంపుల్ నుంచి తెచ్చిన ఆ కుంకాన్ని ఇలాంటి అందమైన బర్రెల్లో వేస్తే డైలీ కూడా మనం పెట్టుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే, నాకెందుకో చాలా బాగా నచ్చుతాయి కుంకుమ బర్రెల్లో. నేను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను బ్యాంగిల్స్. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది నాకు బ్యాంగిల్స్ ఎక్కువ ఇష్టం, నల్ల పూసలు. వాటితో పాటు ఈ కుంకుమ బర్ని కూడా చాలా ఇష్టం అన్నమాట. ఇంకా చాలా డిజైన్స్ మనం చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఇలా చేశానన్నమాట. నేను ఒక నోము నోచాను, ఆ నోములో అయితే ఇలాంటివి బిగ్ సైజ్ కొనేసి ఇచ్చానమాట. అదైతే ఇంకా చాలా బాగుంది. ఎప్పుడైనా నేను మళ్ళీ మార్కెట్కి వెళ్ళినప్పుడు పెద్ద కుంకుమ బర్ని కూడా తీసుకొచ్చి అది కూడా అందంగా అలంకరిస్తే ఇంకా బాగుంటుంది కదా. వీటితో పాటు మిర్రర్స్ ఏమైనా ఉన్నా, కుందన్స్ ఉన్నా మనం చక్కగా ఇంకా డెకరేట్ చేసుకోవచ్చు. ఈరోజైతే ఇలా నేను చేశాను, బాగుంది కదా ఫ్రెండ్స్. మీకు నా ఛానల్ నచ్చిందా ఫ్రెండ్స్? కొత్తగా చూసేవారు ప్లీజ్ లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.